चिवरी कार्तिक सोमवार वेला शिवयनु इला पूजिस्ते कैलास दर्शन भाग्यं पोंदवच्चु। इक तेलुगु पंचांगं प्रकारं एडादिलो 12 नेलल्लो प्रति ओक्क नेलकु एदो ओक प्रत्येकत उंटुंदी। अयिते अन्नि मासाल्लो कंटे कार्तिक मासानिकि एंतो प्राधान्यत उंदी। ई मासाल्लो कार्तिक सोमवार नाडु शिवयनु प्रत्येक पूजलु चेसि उपवास दीक्षनु आचरिंचि ध्यान धर्मालु चेस्ते सकल पापाल नुंचि विमुक्तुलु पोंदवच्चनि पंडितुलु चेप्तुन्नारु। ई संदर्भंगा कार्तिक मासंलो वच्चे सोमवारानिकि एंदुकिंत प्राधान्यत इस्तारु? कार्तिक सोमवारं रोजुन परम पवित्रमैन ईश्वरुनि ఆలయాలను ఎందుకు దర్శించుకోవాలంటే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసు కుందాం। ఇక కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తున్నారు। ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలాశంకరుని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు। అంతే కాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ప్రవేశించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహదేవ అంటూ శీశ్వరుని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్టేశ్వరులు లభిస్తాయని చాలామంది విశ్వాసం। కార్తీక మాసంలో సోమవారం పూట ఉపవాసం ఉండి ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి। ఇలా చేయడం వల్ల కైలాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రంలో పేర్కొనబడింది। దీన్నే కార్తీక నత్తాలు కూడానే అంటారు। ఇకపోతే రుద్రాభిషేకం, కార్తీక సోమవారం రోజు సంధ్యా వేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి। అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి। ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బులు ఆహార కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతారు। సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది। సోమ అనే పదంలో సోమ అంటే ఉమా అనే అర్థం వస్తుంది, అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తారు। ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు। ఇక కార్తీక మాసంలో పరమేశ్వరుడి ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించాలి। మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి। దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి। సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయంకి వెళ్ళి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది। కార్తీక సోమవారంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి।